పదవి కాలం ముగుస్తున్న తరుణంలో సభ పెట్టడం ఒక ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను అనుకున్నా నేను రిటైర్ అయ్యే లోపల మళ్ళీ ఇంకోసారి సభ నిర్వహించే అవకాశం రాకపోవచ్చు అని అనుకున్నా. కానీ దేవుడి దయవల్ల మళ్ళీ ఇంకోసారి గౌరవం అంటే అధ్యక్షుడు కావటం చిన్న విషయం కాదు. అందులో చట్టసభలకు అధ్యక్షుడు కావటం అంటే ఇది గొప్ప వరం, ఇది దేవుడిచ్చిన వరం. నా కష్టార్జితం, నా సామర్థ్యం, నాకుండే సత్తా వలన వచ్చింది ఏం కాదు. ఇది కేవలం అల్లా దయ వల్ల, అల్లా కృప వల్ల నాకు ఈ పదవి దక్కింది. నేను ఈ పదవి దక్కుద్దనే ఉద్దేశంతో రాజకీయాలు 39 సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేయట్లేదు. నేను ఎప్పుడు కూడా ఒక పదవిని ఆశిస్తూ పనిచేసిన వాడిని కాదు. పదవి నన్ను ఎత్తుక్కుంటూ రావాలి, ఈ పదవి నువ్వు చేయాలి అని నాయకుడు చెప్పాలి తప్ప నేను ఎప్పుడు ఆయన పదవి అడిగిన వాడిని కూడా కాదు. కాబట్టి నేను మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 31 సంవత్సరాల వయసులో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాను. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగలే. ఒకరోజు రంజాన్ ఉపవాసాల్లో పడుకుంటున్నా ఇంట్లో, 5 అతను తలుపు తట్టి ఈనాడు పేపర్లో వచ్చిందండి మైనార్టీస్ ఫైనాన్స్ షరీఫ్ అని, నర్సాపురం వాస్తవంలో షరీఫ్ అని వచ్చిందంటే అప్పటి వరకు నాకు తెలియదు. ఆ రకంగా నాకు పదవులు దేవుడి దయల దేవుడి కృప వల్ల నేను సంఘ సేవ చేయాలి, మానవ సేవ చేయాలి. నేను ఒక్కడినైతే ఒకడికి సహకరిస్తాను, ఒక కుటుంబానికి సహకరిస్తాను, ఒక నా ఊళ్ళో కొందరికి సహకరిస్తాను. కానీ నేను రాజకీయంగా ఎదిగితే 10 చేయగలుగుతాను, అదే పార్టీ అధికారం వస్తే ఇంకా ఎక్కువ మందికి సహకారం చేయగలుగుతారని నాకు నమ్మకంతో నేను ఏది ఆశించకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ వచ్చాను. అనుకోకుండా కొన్ని ఈక్వేషన్స్ రావటం వలన, అది కూడా దేవుడి కృప వలన నేను ఎమ్మెల్సీ కాగలిగాను. ఎమ్మెల్సీ రావటమే గొప్ప విషయం అనుకున్నాను. ఆ తర్వాత ప్రభుత్వ విప్ ఇచ్చారు, దాన్ని కూడా నేను సంతోషపడ్డాను. ఆ తర్వాత చైర్మన్ పదవి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి కృప వల్ల, దేవుడు నా మీద దయదలచడం వల్ల ఈ పదవులు వచ్చినాయి. కాబట్టి ఏవైతే పదవులు నేను ఆశించకుండా దేవుడు అల్లాహతాలా నాకు ఇచ్చారో ఆ పదవిలో నేను అతిక్రమించకూడదు, అన్యాయాలకు పోకూడదు, అవినీతికి పాల్పడకూడదు, వీడు తప్పు చేశాడు, వీడు మంచోడు కాదు అనే పరిస్థితి పదవి వల్ల నాకు దక్కకూడదనే ఉద్దేశంతో నేను సాధ్యమైనంత వరకు పదవి మూలంగా నాకు చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో చాలా మట్టుకు నేను అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాను. ఆ మెప్పించే ప్రయత్నంలో కొందరికి ఇబ్బంది కూడా కలిగినాయి, కొన్ని విషయాల్లో కొందరికి బాధలు కూడా వచ్చినాయి. అయినా నేను దానికి కూడా నేను అంటే నేను కూడా చెప్పాలి, ఎందుకంటే నా మనసులో మాట చెప్పాలి. నేను సభలో వచ్చేంతవరకు నేను ఒక నిర్ణయానికి రాలేదు. నేను ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను అసలు రాజీనామా చేస్తే పోద్దేమో, ఎత్తుడి తట్టుకోలేకపోతున్నానని రాజీనామా పత్రాన్ని కూడా నేను రెడీ చేసుకున్నాను. నేను దేవుడిని ప్రార్థించుకున్నాను ఇదే సీటు మీద కూర్చుని. నేను షెడ్డోడు కాకుండా నేను తీసుకునే నిర్ణయం ఇబ్బంది పడకుండా ఉండే రకంగా నా మనసులో సంకల్పం కల్పించమని ప్రార్థన చేసుకుని కూర్చున్నాను. అప్పుడు చివరిలో నేను తీసుకున్న నిర్ణయం అది దైవ సంకల్పిత నిర్ణయమనే భావిస్తున్నాను. నేను ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు నాలో పనితనాన్ని, నాలో ఉన్న సేవా గుణాన్ని, నా కష్టాన్ని గుర్తించి నాకు అంచెలుగా ఆయన సహకరిస్తూ వచ్చాడు. ఆయన మనసులో దేవుడు ఆ మాట వేయటం వల్ల నాకు ఈ పదవి దక్కింది.